నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దస్తూరాబాద్ మండలం గొడిసర్యాల్ గ్రామంలో కుల బహిష్కరణ అంశం తాజాగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో యాదవ వర్గానికి చెందిన సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయలేదని 20 యాదవ కుటుంబాలను కులం నుంచి యాదవ సంఘం పెద్ద మనుషులు వెలివేశారు. దీంతో దస్తూరాబాద్ తహసీల్దార్ ఎస్ఐకి బాధితులు ఫిర్యాదు చేశారు. బహిష్కరణకు గురైన కుటుంబ సభ్యులు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ నరేష్ నడి తెలుసుకుందాం. నరేష్ చెప్పండి. ప్రసన్న, ఈ నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్ మండలం తానాపూర్ కు సంబంధించి గొడిసరాల గ్రామంలో కుల బహిష్కరణతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ తాజాగా జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో 15 కుటుంబ సభ్యులు కుల బహిష్కరణకు వేటుకు గురయ్యారు. ఇది శుక్రవారం రోజు వెలుగులోకి వచ్చింది. తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇప్పటికే ఈ 15 కుటుంబాలకు సంబంధించి ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఈ నెల 6న యాదవ సంఘం పెద్దలందరూ కలిసి ఈ 15 మంది సభ్యులను సంఘం నుంచి వెలేశారు. ఓట్లను సంబంధించి యాదవ వర్గానికి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థికి ఓట్లు వేయాలని అంతకు ముందే కీలక నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ 15 కుటుంబాలకు సంబంధించిన సభ్యులు ఓటు వేయని కారణంగా ఈ 15 కుటుంబ సభ్యులను కూడా కులం నుంచి బహిష్కరిస్తున్నట్టు తీర్మానం చేశారు. దీంతో 15 కుటుంబ సభ్యులు ఒక్కసారిగా రోడెక్కిన పరిస్థితి, దీంతో ఆందోళన ఉద్రిక్త స్థాయికి చేరింది. ఇప్పటికే తహసీల్దారు కూడా ఫిర్యాదు చేశారు. చిలకలయ్య, శ్రీనివాస్, మల్లేశు, సత్యం, శంకర్, నర్సయ్య, వనిత, రాజన్న ఈ కుటుంబాలకు సంబంధించిన దాదాపు 20 మందిని కులం నుంచి బహిష్కరిస్తున్నట్టు, ఊర్లో ఉండొద్దు అని కూడా తీర్మానం చేసినట్టుగా తెలుస్తుంది. దీనిలో భాగంగానే గొడిసరాల నుంచి ఈ 15 మంది కుటుంబ సభ్యులు వెలివేయబడ్డారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 2 రోజులుగా గ్రామంలో ఆందోళనలో నిరసన చేస్తున్నారు. కులం నుంచి ఎందుకు బహిష్కరించారో చెప్పాలంటూ కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని బయటకు రానివ్వకుండా గ్రామ పెద్దలు, కులానికి సంబంధించిన సంఘానికి సంబంధించిన పెద్దలు కూడా బయటకు రానివ్వకుండా చూశారు. అయితే పోలీసుల దృష్టికి చేరడంతో ఒకసారిగా ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్న పరిస్థితులు గొడిసరాల గ్రామంలో చోటు చేస్తున్నాయి. ప్రస్తుతం